అందరికి నా నమస్కారాలండి. ఎవరైతే కాకతీయ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ సిలబస్ డిగ్రీ అనమాట, డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో సెకండ్ సెమిస్టర్, వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ అనేది అందరికి ఒకేలాగా ఉంటుంది. అంటే బీఏ కానివ్వండి, బీకామ్ కానివ్వండి, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే డిగ్రీ అనమాట, యూజీ అని కూడా అంటారు షార్ట్కట్లో. ఇది వచ్చేసి 2019-20 నుంచి ఉంది. ఈ సంవత్సరం కూడా ఇదే సిలబస్ అనమాట, సెకండ్ సెమిస్టర్. ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ సిలబస్లో ఫస్ట్ షార్ట్ ఫిక్షన్ ఉంది, అదేంటంటే విత్ ద ఫోటోగ్రాఫర్ బై స్టీఫెన్ లీకాక్. స్టీఫెన్ లీకాక్ ఫోటోగ్రాఫర్ని కలవడం జరుగుతుంది. అక్కడ జరిగే హాస్యభరిత సన్నివేశాన్ని మనకి ఇవ్వడం జరిగింది. గ్రామర్లో ప్రిపోజిషన్స్ ఉన్నాయి అండ్ వొకాబులరీ వచ్చేసి ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్. ప్రిఫిక్సెస్ అంటే ఏంటంటే కొమ్ముల లాంటివి, సఫిక్సెస్ అనేవి తోకలు. అంటే కొన్ని పదాలను ముందు చేర్చడం ద్వారా ఏం జరుగుతుందంటే కొత్త పదాలు ఏర్పడతాయి. ఇంకోటి సఫిక్సెస్ అంటే ఏంటంటే కొన్ని పదాలని వెనకాల తోకలు యాడ్ చేయడం ద్వారా కొన్ని కొత్త పదాలు ఏర్పడతాయి. అవి ప్రిఫిక్సెస్ అండ్ సఫిక్సెస్ ఇవ్వడం జరిగింది. అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఏంటంటే చదివి ఆ ప్యాసేజ్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ పాలిటిక్స్ అండ్ డెమోక్రసీ బై అరియోబిమో ఉటోమో. ఆ తర్వాత ప్రొనౌన్సియేషన్లో స్ట్రెస్ అనమాట. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్లో మీకు ఈ లింక్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. మీరు చూసినట్లయితే స్టీఫెన్ లీక్ ఫోటోగ్రాఫ్ కానివ్వండి, ఆ తర్వాత వచ్చేసి ఓడాన్ సాలిట్యూడ్, తర్వాత ప్రపోజల్, స్ట్రెస్, ఇంట్రడక్షన్, తర్వాత ఫొంటిక్స్కి సంబంధించి, తర్వాత ఇంటోనేషన్, ఈ విధంగా ఏదైతే సిలబస్లో ఉన్నాయో అండ్ కంజంక్షన్, టైప్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడి ఉన్నాయి ఈ ప్లేలిస్ట్లో. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది, దయచేసి గమనించండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంట్రడక్షన్ వన్ సెల్ఫ్ ఇన్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ సిచ్యువేషన్స్ మనం ఇప్పుడు మీకు ప్లేలిస్ట్లో చూపించాం కదా. ఆ తర్వాత సాఫ్ట్ స్కిల్స్, లేటరల్ థింకింగ్ అనేది ఉంటుంది. తర్వాత యూనిట్ 2 వచ్చేసి ఏ ట్రీటైస్ ఆన్ గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్ బై జొనాథన్ స్విఫ్ట్. జొనాథన్ స్విఫ్ట్ రాసినటువంటి ఎస్ఏ అనమాట ఇది, గుడ్ మేనర్స్ అండ్ గుడ్ బ్రీడింగ్ అంటే మంచి అలవాట్లు, మంచి పెంపకం మీద రాసిన. అండ్ గ్రామర్లో కంజంక్షన్స్ అది కూడా మీరు చూశారు ప్లేలిస్ట్లో ఉంది. వొకాబులరీలో సినానిమ్స్. ఆ తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసి ఎకనామిక్ పవర్ ఆఫ్ లాంగ్వేజ్ బై గ్యాబ్రియల్ హోగన్బర్న్ ఇది. తర్వాత ప్రొనౌన్సియేషన్లో స్ట్రెస్ అండ్ ప్రాక్టీస్ ఇన్ ఫొంటిక్ ట్రాన్స్క్రిప్షన్, లిజనింగ్ కాంప్రహెన్షన్. సాఫ్ట్ స్కిల్స్ వచ్చేసి యాటిట్యూడ్. ఆ తర్వాత యూనిట్ 3 వచ్చేసి ఓడాన్ సాలిట్యూడ్ బై అలెగ్జాండర్ పోప్. ఎలా తను ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాడో అది ఓడాన్ సాలిట్యూడ్లో అలెగ్జాండర్ పోప్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది. గ్రామర్లో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్, తర్వాత స్పెల్లింగ్లో ప్లూరల్స్ ఎలా స్పెల్ చేయాలి అవి, తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ మీరు చూసుకునే ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా జాదవ్, ఆయన గురించి ఇవ్వడం జరిగింది. ప్రొనౌన్సియేషన్లో అసిమిలేషన్, సాఫ్ట్ స్కిల్స్, టీమ్ వర్క్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత డ్రామా, ఇది మ్యారేజ్ ప్రపోజల్ బై ఆంటన్ చెకవ్. ప్రపోజల్ అన్న అదే అనమాట, అది గమనించండి. గ్రామర్లో కామన్ మిస్టేక్స్, తర్వాత ప్రొనౌన్సియేషన్ ఉంది, ఎలిషన్, రీడింగ్ కాంప్రహెన్షన్, హౌ ఐ బికేమ్ ఏ పబ్లిక్ స్పీకర్ బై జార్జ్ బెర్నార్డ్ షా, జీబీ షా అని కూడా అంటారు ఈయన్ని. ఈయన దానికి రీడింగ్ కాంప్రహెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్లో ప్రెజెంటేషన్స్, వాల్యూ ఓరియంటేషన్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది టోటల్ సిలబస్ అండి సెకండ్ సెమిస్టర్కి సంబంధించి కాకతీయ యూనివర్సిటీ వాళ్ళకి. ఇది ఆల్రెడీ నేను మీకు ముందే చెప్పినట్టు ప్లేలిస్ట్లో ఇవి పొందుపరిచి ఉన్నాయి. ఇంకా వీటిని కొన్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. కంజంక్షన్ అనేవి మీరు చూశారు, కంజంక్షన్ టైప్స్, ఫంక్షన్స్. ఆ తర్వాత ఇంటోనేషన్ అనేది, స్ట్రెస్, ఇదిగోండి స్ట్రెస్ ఇక్కడ ఉంది, తర్వాత ఇంట్రడక్షన్, ఇవన్నీ కూడా టోటల్ సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా కవర్ చేయబడి ఉన్నాయి. మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని నేను లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు యాక్సెస్ చేయలేకపోతే దయచేసి KU SEM2 లింక్ పంపగలరు అంటే నేను ఖచ్చితంగా ఆ టోటల్ లింక్ని పంపిస్తాను. అట్లానే ఇక్కడ కార్డ్స్ కూడా మీరు చూసే ఉంటారు, ఈ విధంగా వస్తూ ఉంటాయి ఆ కార్డ్స్. ఆ తర్వాత చివరిలో ప్లేలిస్ట్ అనేవి వస్తాయి ఈ వీడియో అవ్వగానే. అక్కడ కూడా మీరు ఏం చేయొచ్చు అంటే అక్కడి నుంచి కూడా ఈ లిస్ట్ మొత్తాన్ని ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు అక్కడ చూడవచ్చు. దయచేసి చివరి వరకు చూడండి. అండ్ వీటిని కూడా చూస్తే చాలా తక్కువ టైం అండి, 5 నిమిషాలు, 8 నిమిషాలు, 11 నిమిషాలు, స్ట్రెస్ అయితే 13 నిమిషాలు, ఈ విధంగా చాలా తక్కువ టైంలోనే మీరు ఎక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించగలరు.